6 నుండి 18 సంవత్సరాల వారిని గుర్తించి వారందరినీ కూడా తిరిగి పాఠశాలలకు పంపే ప్రక్రియను నేడు బడికి పోతా కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టాలని కొమరోలు మండల 2వ విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని 1వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలతో మండల విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం నేను బడికి పోతా అనే కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు హాజరు కాగా వారికి మండల విద్యాశాఖ అధికారి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం మాట్లాడుతూ నూతన ప్రభుత్వం నూతనంగా నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని, జూన్ 12 నుండి జులై 12 దాకా ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర కూడా ముఖ్యమైందని, మీరందరూ కూడా రెమ్యునరేటర్లుగా సిఆర్పీలకు సహకరిస్తూ 6 నుండి 18 సంవత్సరాల వయసు వారి గురించి ప్రతిరోజు ఇంటింటి సర్వే చేయాలని, అందులో ముఖ్యంగా బడికి వెళ్లేవారు ఎంతమంది, బడికి వెళ్లని వారు ఎంతమంది, బడి మానేసి తిరిగి పాఠశాలల్లో చేరిన వారు ఎంతమంది అనే వివరాలను నమోదు చేసి విద్యాశాఖ కార్యాలయానికి ప్రతిరోజు సమాచారాన్ని అందజేయాలని కోరారు. ఏ విద్యార్థి కూడా మధ్యలో బడి మానేయకుండా లేదా కళాశాల మానేయకుండా తిరిగి బడిలో చేర్పించే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే నేను బడికి పోతా కార్యక్రమంని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారితో పాటు సిఆర్పీలు రామాంజనేయులు, నారాయణ రామాంజీ, పుల్లయ్య, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉపాధ్యాయుల సమావేశంలో వారు కలుసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో వారు ఎన్యూమరేటర్లుగా వారు చేసిన బాధ్యతలను విధులను వివరించడం జరిగింది. ఇప్పుడు దాకా వాళ్ళు బాధ్యత చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క జూన్ 13 నుండి 12 నుండి అలాగే జులై 12 దాకా ఈ నెల పాటు జరగాల్సిన ఈ యొక్క నేను బడికి పోతా అనే కార్యక్రమంలో మరి వాళ్ళు 6 నుంచి 18 వయసు గల పిల్లల దక్కి ఎలా మరి ఇలా సమాచారం సేకరించాలి అనే విషయాన్ని వారికి విశదీకరించడం జరిగింది. మరి వారి యొక్క బాధ్యతల్ని ఆ యొక్క సమావేశంలో పూర్తి వివరించడం జరిగింది. ఎలాగంటే వారు ప్రతిరోజు కూడా ఆ యొక్క హౌస్ హోల్డ్ సర్వేను నిర్వహించాల్సి ఉంటుంది. అందులో బడికి వెళ్ళేవాళ్ళు, బడికి వెళ్ళని వాళ్ళు, అలాగే బడి మానేసిన పిల్లలు తిరిగి బడిలో చేర్చటం అనే 3 అంశాలుగా తీసుకొని మరి అలా చేయాలని చెప్పేసి వారికి విశదీకరించడం జరిగింది. అలాగే వీరు సేకరించిన సమాచారం ప్రతిరోజు కూడా మండల విద్యాశాఖ కార్యాలయానికి కూడా మరి పంపించాలని చెప్పేసి కూడా నేను వారికి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చే నెల 12వ తేదీ వరకు కూడా మరి ఇది కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి సహకరిస్తా అని చెప్పేసి కోరల మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ మేడం గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం కొనసాగాలని చెప్పేసి విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్